నమస్తే, వెల్కమ్ టు క్రికెట్ వార్ డిబేట్. తాజా వరల్డ్ కప్ టోర్నీలో మరో వన్ సైడ్ మ్యాచ్ కు లీడ్స్ వేదికైంది. గత 3 ఆటల్లో లంక ప్రదర్శన చూసిన వాళ్లకు ఈ రోజు ఇంగ్లాండ్ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ ఎదురెదుతున్న శ్రీలంక మరో గట్టి ప్రత్యర్థికి విజయాన్ని కట్టబట్టేందుకు సిద్ధమవుతుందనే అంతా భావిస్తున్నారు. మరి అలాంటి మ్యాచ్ పై మరిన్ని విశ్లేషణని ప్రముఖ క్రీడారంగ నిపుణులు కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. హలో అండి. సో ఈ రోజు మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం. బిఫోర్ దట్ నిన్నటి మ్యాచ్ గురించి ఒక్కసారి అనలైజ్ చేస్తే, నిన్న వార్నర్ 166 పరుగులు చేశాడు. ఒక భీకర మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా అభివర్ణిస్తారు నిన్న మ్యాచ్? యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే అటు ఆస్ట్రేలియా ఒక భారీ స్కోర్ చేయటము, 381 రన్స్ స్కోర్ చేయటము. అండ్ మనం చూస్తే వార్నర్ చాలా బాగా ఆడాడు, ఉస్మాన్ ఖ్వాజా చాలా బాగా ఆడాడు, తర్వాత ఫించ్ ఒక 50+ రన్స్ యాడ్ చేసి చాలా మంచి రన్స్ చేశారు. ఇటు అటు ఇంకొక సైడ్ చూస్తే మనం బంగ్లాదేశ్ వాళ్ళు ఆడిన తీరు చాలా బాగుంది. ప్రాబబ్లీ వాళ్ళ 1 డేలో హైయెస్ట్ రన్స్ అయ్యింది, 333 రన్స్. బట్ చాలా మంచి స్కోర్స్ చేశారు వాళ్ళు నిన్న. అదొక రకంగా చాలా పాజిటివ్ నోట్తో వాళ్ళు ముందరికి వెళ్ళచ్చు. వేరే మన ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా వేరే టీమ్స్ కూడా ఒక మంచి ఛాలెంజ్ వాళ్ళు విసిరినట్టే అనమాట ఇది. ఎస్ సార్, నిన్న చూస్తే బంగ్లాదేశ్ చివరి వరకు కూడా ఇన్నింగ్స్ లో పోరాడుతూనే ఉంది. సో మరి ఏ విధంగా అనుకోవచ్చు వాళ్ళ స్పోర్టింగ్? బంగ్లాదేశ్ అంటే మీరు చూస్తే ముష్ఫకీర్ రెహమాన్, తర్వాత మొహమ్మదుల్లా, తమీమ్ ఇక్బాల్, వీళ్ళు ముగ్గురు చాలా మంచి బ్యాటింగ్ చేశారు. సో వాళ్ళు వాళ్ళు మంచి ఒక రకంగా చాలా కాన్ఫిడెంట్ యూనిట్ లాగా ఉన్నారు బంగ్లాదేశ్. అండ్ వీళ్ళు వీళ్ళు లైక్ వచ్చే మ్యాచెస్లో అయితే డెఫినెట్లీ యాజ్ ఎ మొత్తం యూనిట్గా చాలా పాజిటివ్గా వెళ్ళి డెఫినెట్లీ ఏంటంటే లైక్ బ్యాటింగే కాదు, ఈవెన్ బౌలింగ్ కూడా మనం వాళ్ళ బౌలింగ్ చూస్తే లైక్ సౌమి సర్కార్ అవ్వచ్చు, లేకపోతే ముస్తఫిజర్ రెహమాన్ అవ్వచ్చు, అండ్ షాకిబుల్ హసన్, లైక్ స్పెషల్లీ మనం చెప్పుకోవాల్సిన షాకిబుల్ హసన్ హూ ఇస్ ద హైయెస్ట్ రన్ గెటర్ నిన్నటి వరకు. వార్నర్ దాన్ని అధిగమించాడు, బట్ ద వే షాకిబుల్ హసన్ ఇస్ బ్యాటింగ్ అండ్ ఆల్సో బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. రెండు ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ టీంలో యాజ్ ఎ యూనిట్గా. సో అది చాలా మంచి పాజిటివ్ నోట్ వాళ్ళకి. సో అలా చూసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంకా 3 మ్యాచెస్ ఆడాలి, ఆఫ్ఘనిస్తాన్తో, ఇండియాతో, అలాగే పాకిస్తాన్తో. ఈ రకంగా చూస్తే బంగ్లాదేశ్ తో కంపేర్ చేస్తే మరి వీళ్ళందరూ కూడా, ఈ 3 టీమ్స్ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ని చూసి కాస్త భయపడుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే 3 కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఈ 3? అవును, ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక రకంగా ఆడే 3 టీమ్స్ సబ్ కాంటినెంట్ టీమ్స్, ఎందుకంటే లైక్ పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, 3 సబ్ కాంటినెంట్ టీమ్స్. అండ్ బంగ్లాదేశ్ ఈ 3 టీమ్స్తో చాలా రెగ్యులర్గా ఆడుంది. ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం తక్కువ అయి ఉండొచ్చు, బట్ పాకిస్తాన్తో ఇండియాతో చూస్తే చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడారు. దే నో హౌ ఇండియన్ టీమ్ ఆర్ గోయింగ్ టు ప్లే, దే నో హౌ పాకిస్తాన్ టీమ్ ఈజ్ గోయింగ్ టు ప్లే. అండ్ డెఫినెట్లీ ఒక రకంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ కొంచెం వీక్ టీమ్ అని చెప్పచ్చు మనము బంగ్లాదేశ్తో. సో డెఫినెట్లీ బంగ్లాదేశ్ పెద్ద అడ్డేం ఉండదు ఆఫ్ఘనిస్తాన్ ని అడ్డుకోవటానికి. కానీ పాకిస్తాన్ తో చిన్న ఛాలెంజ్ ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంది కాబట్టి మ్యాచెస్ విన్ అవుతూ వస్తున్నారు, 300+ రన్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే కొంచెం పై చేయి వాళ్ళదే ఉన్నట్టు లెక్క. అండ్ ఇండియాతో వచ్చే లోపల ఒక రకమైన ఛాలెంజ్ ఉంటుంది, ఎందుకంటే ఇండియా మంచి ఫామ్లో ఉంది ప్రస్తుతము. అండ్ ఇండియా డెఫినెట్లీ ఒక రకమైన ఛాలెంజ్ ఇస్తుంది బౌలింగ్లో కానివ్వండి, బ్యాటింగ్లో కానివ్వండి. సో డెఫినెట్లీ లైక్ బంగ్లాదేశ్కి ఇండియా అనేది ఒక చిన్న అడ్డుకట్టు వేసే ఛాన్స్ ఉంది, బట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో చాలా ఈజీగా ముందరికెళ్తుంది. ఓకే, సో కార్తిక్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్, అలాగే ఇప్పుడు బంగ్లా ఉన్న ఫామ్ని బట్టి చూస్తే సెమీస్కి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బంగ్లాదేశ్కి? అంటే ఎలా చూడొచ్చు అంటే మనము ఆల్మోస్ట్ 3 టీమ్స్ కన్ఫర్మ్ అయినట్టే, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఇండియా డెఫినెట్లీ ఏంటంటే 2-3 మ్యాచెస్ రాబోయే 2 మ్యాచెస్ గెలిస్తే డెఫినెట్లీ మనం టాప్ 4లో ఉన్నట్టే కన్సిడర్ చేయొచ్చు.
అండ్ బంగ్లాదేశ్కి ప్రాబబ్లీ ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మనం ముందరికెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వీక్ టీమ్స్తో ఆడబోతున్నాం రెండు అని. బట్ ఇండియా డెఫినెట్లీ అడ్డగట్టుకుంటుంది. అండ్ మనకి మనకు ఒక రకమైన పాజిటివ్నెస్ ఏంటంటే, మనం యాజ్ అ టీమ్గా మంచి ఫామ్లో ఉన్నాం, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ. సో బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే మనమే టాప్ 4లో ఉంటామని నేను అనుకుంటున్నానండి. ఓకే, అండ్ ఇంకొక పక్క ఆస్ట్రేలియాతో చూస్తే ఆస్ట్రేలియాని కూడా పోరాడింది, ఆస్ట్రేలియా మీద కూడా పోరాడింది అని చెప్పుకోవచ్చు. 330 పరుగులు చేసింది అంటే కూడా ఇది నాట్ అ ఈజీ టాస్క్. సో ఈ రకంగా చూస్తే ఎంతవరకు కూడా ఫామ్లో ఉంది అనుకోవచ్చు. ఆల్అౌట్ కూడా కాలేదు, ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టి పోటీ ఇస్తుంది అనుకోవచ్చు మనం. సో ఎగ్జాక్ట్లీ యా, సో అంటే మీరు చూస్తే యాజ్ అది పిచ్గా నిన్న వాతావరణం అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యే టైంకి వర్షం పడింది. సో కొద్దిగా అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏమైందంటే పిచ్ చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి, బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. రెండోది కాస్త అవుట్ ఫీల్డ్ అంతా చాలా వెట్గా ఉండే లోపల ఫీల్డర్స్కి కూడా కొద్దిగా కష్టమైంది ఫీల్డింగ్ చేయడానికి. ఇవన్నీ కొద్దిగా అడ్వాంటేజ్ అయింది బంగ్లాదేశ్కి. బట్ యాజ్ సచ్ మనం చూస్తే బంగ్లాదేశ్ చాలా బాగా ఆడింది. ఎస్పెషలీ తమీమ్ ఇక్బాల్ స్టార్టింగ్లో తను మంచి నిలదొక్కుకోవటము, అండ్ చిన్న పార్ట్నర్షిప్ బిట్వీన్ షాకిబ్ ఉల్ హసన్ అండ్ తమీమ్ ఇక్బాల్ అది చాలా ఒక పాజిటివ్ నోట్ క్రియేట్ చేసింది. తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ మొహమ్మదుల్లా వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా క్రూషల్ అయ్యింది. ఆల్మోస్ట్ ఒకనొక టైంలో ప్రాబబ్లీ అందరూ అనుకున్నారు బంగ్లాదేశ్ గెలుస్తుంది అని, అలాంటి ఒక సిచ్యుయేషన్ కూడా క్రియేట్ అయింది. బట్ బంగ్లాదేశ్కి ఎప్పుడు 300+ స్కోర్ని మొన్న వెస్టిండీస్తో తప్ప మిగతా ఎక్కడ పెద్ద స్కోర్ని చేజ్ చేసినట్టు ఎక్కడ హిస్టరీలో లేదు వాళ్ళకి. సో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ల్యాక్ అయ్యింది అక్కడ వాళ్ళకి. బట్ యాజ్ సచ్ చూస్తే చాలా బాగా ఆడింది బంగ్లాదేశ్, ఎందుకంటే వాళ్ళు 300+ రన్స్ చేసిన వాళ్ళకు ఒక రకంగా ఏంటంటే ఒక ఒక 300+ రన్స్ వాళ్ళకు ఒక పాజిటివ్ నోట్ క్రియేట్ చేసింది వాళ్ళ టీంకి టోర్నమెంట్ లో ముందరికెళ్ళటానికి. ఎస్, ఇవాళ మ్యాచ్కి వచ్చేద్దాం ఇక, ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక. సో ఇంగ్లాండ్కు ఉన్న ప్లసెస్ ఏంటి, అలాగే శ్రీలంకలో ఉన్న మైనసెస్ ఏంటి, ప్లసెస్ ఏంటి, ఏంటి సమ్, ఏ విధంగా ఉన్నాయి రెండు టీమ్స్ కూడా? డెఫినెట్లీ అంటే మనం యా ఇప్పుడు మొత్తం ఇప్పుడు చూస్తే శ్రీలంక ఆడింది, ఇంగ్లాండ్ ఆడింది. ఇంగ్లాండ్ 5 మ్యాచ్లు ఆడగలిగింది, వర్షం ఉన్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు 5 మ్యాచెస్ ఆడగలిగారు. అవును, ఉట్టి పాకిస్తాన్తో ఓడిపోయారు వాళ్ళు, అండ్ పాకిస్తాన్తో కూడా చాలా చిన్న మార్జిన్తో ఓడిపోయారు, ఓన్లీ లైక్ 14 రన్స్ మార్జిన్తో ఓడిపోయారు. అండ్ మనం చూస్తే సౌత్ ఆఫ్రికాతో గెలిచారు, బంగ్లాదేశ్తో గెలిచారు, వెస్టిండీస్తో గెలిచారు, ఆఫ్ఘనిస్తాన్తో గెలిచారు, అండ్ చాలా బాగా అన్ని మ్యాచెస్ చాలా బాగా గెలిచారు. సో ఇటు శ్రీలంక చూస్తే ఒక రకమైన వాళ్ళకి బ్యాడ్ లక్ అని చెప్పచ్చు, లేకపోతే ఐ డోంట్ నో వాట్ ఇస్ ఏ, బట్ వాళ్ళు అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్ వాళ్ళు ఆడగలిగింది ఓన్లీ 3 మ్యాచ్లే ఆడగలిగారు, 2 మ్యాచ్లు వాళ్ళకి వర్షం వల్ల ఆగిపోయింది. అండ్ ఆ 5 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి టీం ఆడారు వాళ్ళు, అంటే టాప్ నాచ్ టీమ్స్తో ఆడారు, ఆ 2 ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీంతో గెలిచారు వాళ్ళు. ఒక రకంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మొత్తం అనుకున్న ఒక పాజిటివ్ నోట్ ఇంకా క్రియేట్ కాలేదు వాళ్ళకి, ఎందుకు అంటే వాళ్ళు 100% అన్ని మ్యాచెస్ ఆడలేకపోయారు, కావాల్సిన ఒక స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, అండ్ రన్స్ కొట్టడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది వాళ్ళకి. సో ఇదంతా ఒక రకమైన ప్రెషర్ యాడ్ అయిపోయింది ప్రస్తుతం శ్రీలంకకి. అదే ఇంగ్లాండ్ కి వాళ్ళు చాలా పాజిటివ్ లో ఉన్నారు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తో మనం లాస్ట్ మ్యాచ్ లో చూసాం ఎట్లా ఆడిందో మొత్తం, లైక్ వాళ్ళు యాజ్ ఎ కంప్లీట్ టీమ్ గా ఎంత బాగా ఆడారో మనం చూసాము. సో ఇంగ్లాండ్ నాకు తెలిసి ఇంకా ఒక 80% పాజిటివ్నెస్ తో ఉండుంటుంది కంపేర్ టు శ్రీలంక. సో కార్తిక్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే పాకిస్తాన్తో ఒక్క ఓటమి తప్పించి ఇంగ్లాండ్ అన్ని విధాలా కూడా పటిష్టంగా ఉంది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ జాసన్ రాయ్ వంటి వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు, మ్యాచ్కి దూరంగా ఉన్నారు, టీంలో లేరు అన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గానే పర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బట్లర్ వుడ్ వాళ్ళు కూడా అలా వాళ్ళు కూడా ఒక సెంచరీని టార్గెట్ గా చేసుకుని మాత్రమే ఆడుతున్నారు. సో సెంచరీలు వర్షమే కురిపిస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే బ్యాటింగ్ లైన్అప్ అనేది చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎలా అంటారు? తప్పకుండా,
సో వాళ్ళ మనం లాస్ట్ మ్యాచ్ చూస్తే జేస్ జేమ్స్ జేమ్స్ వాయిస్ వచ్చాడు. జేమ్స్ వైన్స్ చాలా బాగా ఆడాడు, అంటే ప్రాబబ్లీ తను ఫస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నాడు వరల్డ్ కప్లో, కానీ మంచి స్టాండ్, ఒక 26 రన్స్ అట్లా చేశాడు, మంచి స్టాండ్ ఇచ్చాడు. తర్వాత ఓపెనింగ్లో ఉన్న బ్రెయిర్స్టో, హూ ఇస్ రియలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వీ నో హౌ హీస్ ప్లేయింగ్ ద మ్యాచెస్ ఆల్సో నౌ ఇట్ ఈస్, సో తను 90 రన్స్ చేశాడు అండ్ చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు రూట్తో పాటు. సో బ్రెయిర్స్టో, రూట్, మోర్గన్, వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్లర్ ఉన్నాడు, స్ట్రోక్స్ ఉన్నాడు, మోయిన్ అలీ ఉన్నాడు. సో వీళ్ళు కంపేర్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు రన్స్ చేసే వాళ్ళే ఉన్నారు వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఆ ఒక చాలా అడ్వాంటేజ్గా ఉంది వాళ్ళకి. నెక్స్ట్ బౌలింగ్కి వచ్చే లోపల వాళ్ళకి క్రిస్ వోక్స్ ఉన్నాడు, తర్వాత జెఫ్రే ఆర్చర్, మనము స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది తన గురించి, ఎందుకంటే తన బౌలింగ్ యాక్యురసీ, లైన్ లెంత్, వికెట్స్ తీసుకునే విధానము చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు. సో ప్రాబబ్లీ హిస్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ టుడే. అయితే కార్తిక్ గారు, మీరు చెప్పినట్టే బౌలర్స్ అందరూ కూడా బాగానే ఫామ్ లో ఉన్నారు, బట్ స్టిల్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ తో ఇంగ్లాండ్ ఆల్అౌట్ చేయలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళని. వెరాస్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బిఫోర్ మ్యాచెస్ లో చూస్తే గనక వాళ్ళు 40 ఓవర్స్ లోనే అవుట్ అయిపోవడం జరిగింది, ఓవరాల్ మొత్తం కూడా అవుట్ అయిపోయారు. సో బట్ ఇంగ్లాండ్ మీద జరిగిన ఒక మ్యాచ్ లో మాత్రమే వాళ్ళు కంప్లీట్ 50 ఓవర్స్ కూడా ఆడగలిగారు. అంటే ఈ రకంగా చూస్తే ఇంగ్లాండ్ ఒక రకంగా కొంచెం ఫామ్ ఏమైనా తగ్గింది అనుకోవచ్చా బౌలింగ్ వైజ్ గా చూస్తే? లేదు, అంటే వికెట్స్ తీసుకోకపోవటానికి ఫామ్ కి సంబంధం లేదండి. ఓకే, సో అంటే యూజువల్గా ఒక టీం చూసేది విన్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, పాయింట్స్ యాడ్ అయినాయా లేదా, రన్ రేట్ సరిగ్గా ఉందా లేదా, ఎందుకంటే మనం చూసుకోవాల్సింది అక్కడ 150 రన్స్ మార్జిన్. ఆ 150 రన్స్ మార్జిన్ అనేది ఏ టీంకైనా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ మార్జిన్ అనేది వాళ్ళకి నెట్ రన్ రేట్ యాడ్ అప్ అవుతుంది అండ్ వాళ్ళకి ఆ టేబుల్ చార్ట్లో టాప్కి వెళ్ళడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. సో అది చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది ఇంగ్లాండ్కి. సో ఏ టీం అయినా సరే ఇప్పుడు చూసేది ఏంటి అంటే పాయింట్స్ టేబుల్లో టాప్ ఉన్నామా లేదా. అండ్ ఇట్లా ఇవాళ మొన్న ఇంగ్లాండ్తో అయింది చూస్తే ఒక రకంగా చాలా మంచి విజయం అనే చెప్పచ్చు. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ చాలా సేఫ్ గేమ్ ఆడారు వాళ్ళు, ఎటువంటి వికెట్స్ పోనించుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడారు. సో లైక్ కానీ అక్కడ యాక్చువల్గా పై చేయ వచ్చింది ఇంగ్లాండ్కి అండి. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక పసికూననే ఓవరాల్గా అందరినీ అవుట్ చేయలేకపోయింది, ఆల్అౌట్ చేయలేకపోయింది ఇంగ్లాండ్. సో ఆ రకంగా చూస్తే ఇంకా ముందు ముందు రావాల్సిన మ్యాచెస్లో మిగిలిన జట్ల మీద ఏ విధమైన బౌలింగ్ ప్రభావం చూపించబోతుంది అనుకోవచ్చు మనం, మీరేమంటారు? సో యూజువల్గా క్రికెట్లో మనము చూస్తే లైక్ కొన్ని మ్యాచెస్ ఆల్అౌట్ అవుతారు, కొన్ని మ్యాచెస్ కారు. ఇట్ డజంట్ యాడ్ ఎనీ ప్రెషర్ టు ఎనీ టీమ్, విన్నింగ్ టీమ్కి ఎప్పుడు ప్రెషర్ యాడ్ కాదు. సో ఒక రకంగా దట్స్ లైక్ ద హోల్ ఎనీ వన్ హూ ఇస్ ప్లేయింగ్ అ మ్యాచ్ విల్ ఓన్లీ సీ వెదర్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ ఆర్ నాట్. సో ఒక రకంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన మ్యాచ్ ప్రాబబ్లీ ఆఫ్ఘనిస్తాన్ అన్ని వికెట్స్ పడకపోయచ్చు, వాళ్ళు చాలా మంచిగా ఆడారు. బట్ యాజ్ సచ్ ఇటు సైడ్ చూస్తే ఇంగ్లాండ్ డెఫినెట్లీ వాళ్ళు పాయింట్స్ యాడ్ చేసుకున్నారు, వాళ్ళు విన్ అయ్యారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో మంచి మార్జిన్ తో. యా, ఇప్పుడు లంక విషయానికి వస్తే మరి కరుణరత్న టీమ్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు, అసలు వీళ్ళకి విన్నింగ్ కి ఏ విధమైన స్కోప్ ఉంది? సో మనం చూస్తే లైక్ వాళ్ళు ఆడింది లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది ఆస్ట్రేలియాతో. సో వాళ్ళు వాళ్ళకి ఏంటంటే కరుణరతనే ఒకడు ఆడగలిగాడు, 97 చేశాడు, అండ్ పరేరా, కుషాల్ పరేరా, వీళ్ళిద్దరే ఆడగలిగారు. తర్వాత మొత్తం టీంలో ఎవరు సపోర్ట్ చేసేది లేదు వాళ్ళకి. ఒక రకంగా ప్రాబబ్లీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది లోపించింది ప్రస్తుతము, ఎందుకంటే వాళ్ళకి రెండు మ్యాచ్లు అబండెంట్ అయినాయి, తర్వాత రెండు మ్యాచ్లు ఓడిపోయారు, అది కూడా న్యూజిలాండ్తో అండ్ ఆస్ట్రేలియాతో. వాళ్ళు ఒకటే మ్యాచ్ గెలిచారు, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద, అది కూడా చాలా చిన్న టీమ్. సో అది ఒక రకమైన పాజిటివ్నెస్ వాళ్ళకి యాడ్ చెయ్యదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో ప్రాబబ్లీ కొంచెం వాళ్ళకి ఒక యాజ్ ఎ టీమ్గా వాళ్ళు ఒక చిన్న పాజిటివ్నెస్ లోపించిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అన్ని విధాలా కూడా ఇంగ్లాండ్ ఇప్పుడు గట్టిగా ఉంది, సో స్ట్రాంగ్గా ఉన్న టీంని ఇప్పుడు శ్రీలంక ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇవాళ ఆడే మ్యాచ్లో ప్రాబబ్లీ వాళ్ళు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి
డెఫినెట్లీ రన్స్ యాడ్ చేయడానికి ట్రై చేయాలి, చేస్ చేయడానికి అసలు ట్రై చేయకూడదు. ఎందుకంటే శ్రీలంకలో ఒక మ్యాచ్ విన్నర్స్ ఎవరు లేరు, బ్యాటింగ్ లైనప్లో కానివ్వండి, బౌలింగ్లో ఎక్సెప్ట్ ఫర్ మలింగా ఎవరు మ్యాచ్ విన్నర్స్ ఎవరు లేరు. సో అది డెఫినెట్లీ ఒక రకమైన ప్రెషర్లో ఉంది శ్రీలంక. డెఫినెట్లీ ఇవాళ వాళ్ళు సపోజ్ టాస్ గెలిస్తే వాళ్ళు డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుని ఎన్ని మ్యాక్సిమం రన్స్ అయితే అన్ని రన్స్ యాడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ తర్వాత ఇంకా వీలైతే ఇంగ్లాండ్ మీద ఒక రకమైన ప్రెషర్ యాడ్ చేయడానికి ట్రై చేయాలి. యా ఇప్పుడు శ్రీలంక గురించి చూస్తే గనక 3 మ్యాచ్లు ఆడింది ఆఫ్ఘన్తో, అలాగే ఆఫ్ఘన్తో పడుతూ లేస్తూ గెలిచినప్పటికీ తర్వాత మ్యాచెస్ లైక్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది ఈ ఓటమి. అట్ ద సేమ్ టైం కొన్ని ఒక మ్యాచ్ ఏమో వర్షార్పణమైంది అండ్ కివీస్ చేతుల్లో అయితే 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది, అలాగే కంగారులతో అయితే 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఈ ఓటమి నుంచి బయటపడి ఇప్పుడు ఇంగ్లాండ్తో గెలవాలి అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది? సో ఇప్పుడు మనము చూసుకుంటే శ్రీలంకలో కరుణరతనే, తర్వాత పెరేరా, తర్వాత కుషాల్ మెండిస్, ఆంజలినో మాథ్యూస్, కొద్దిగా తిషారా పరేరా, వీళ్ళు కొంచెం కీ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది ఇవాళ. ఎందుకంటే ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ అండ్ తర్వాత 5th 6th డౌన్లో ఈ వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఇవాళ డెఫినెట్లీ ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు డెఫినెట్లీ మంచి స్కోర్ యాడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకొకటి ఇటు సైడ్ చూస్తే ఇంగ్లాండ్కి 300+ స్కోర్ అనేది పెద్ద లెక్క ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8-9 మ్యాచెస్ 300 స్కోర్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో వీళ్ళు ఎంత మ్యాక్సిమం అయితే అన్ని ఎంత మ్యాక్సిమం రన్స్ యాడ్ చేయటం ఇంపార్టెంట్ ఇవాళ మ్యాచ్లో. అయితే సో అండ్ దాన్ని ఆపగలగాలి, అంటే మలింగా లాంటి వాళ్ళు కూడా ఆపగలగాలి వాళ్ళు, అది కూడా ఇంపార్టెంట్. యా ఈ ఫెయిల్యూర్స్ అన్నిటికీ కూడా బౌలర్స్ కొంచెం సరిగ్గా రాణించట్లేదు, బౌలర్స్ వైఫల్యమే ప్రధాన కారణమని అనుకుంటే కనుక మీరు ఏకీభవిస్తారా దీనికి? డెఫినెట్లీ అండి, బౌలింగ్ యూనిట్లో చూస్తే లషిత్ మలింగా తను కూడా 100% ఫామ్లో లేడు. తనది ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు ఇవాళ. సో ఇంకా తర్వాత నువాన్ ప్రదీప్ అవ్వచ్చు, తర్వాత తిషారా పెరేరా కూడా తను ఎంత మీడియం పేస్ బౌలర్ అయినా అంత మంచిగా బౌలింగ్ వికెట్ టేకింగ్ బౌలర్ కాదు తను. సో ఇవన్నీ కొంచెం వాళ్ళకి డిసడ్వాంటేజ్. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో చూసినా పెద్దగా స్పిన్నర్స్ ఎవరు లేరు వాళ్ళకి. ఇంత ముందర ముత్తయ్య మురళీధరన్ లాంటి ఒక స్పిన్నర్, వాళ్ళకి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ లా ఉండేవాడు, ఇప్పుడు అలాంటి స్పిన్ డిపార్ట్మెంట్ కూడా లేదు. సో ఇప్పుడు ఏదైతే మనం 1990s లేదా 2011 వరకు ఏదైతే ఒక శ్రీలంకన్ టీం ఉందో 2019కి వచ్చే లోపల అలాంటి శ్రీలంకన్ టీం లేదు. మనం చూస్తే వాళ్ళు చాలా అవే మ్యాచెస్ చాలా ఓడిపోయారు అండ్ చాలా టెస్ట్ మ్యాచెస్ కూడా ఓడిపోయారు. ఏదో పాకిస్తాన్తో కొన్ని గెలిచారు, బట్ మనం యాజ్ చూస్తే వేరే టెస్ట్ మ్యాచెస్ చాలా ఘోరంగా ఓడిపోయారు. తర్వాత వన్ డేస్ ఓడిపోయారు, T20s ఓడిపోయారు. యాజ్ ఎ యూనిట్గా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది లోపించింది. సో ప్రాబబ్లీ వాళ్ళకి ఒక మ్యాజిక్ జరగాలని అండ్ దే హ్యావ్ టు ప్లే లైక్ ఎక్స్ట్రాడినరీగా ఆడితే కానీ గెలిచే ఛాన్స్ లేదు ఇవాళ. యా అలాగే ఇంకొక పక్క చూస్తే శ్రీలంక గురించి ఆలోచిస్తే వాళ్ళలో కొంతమంది కీ ప్లేయర్స్ని ఎప్పుడూ కూడా వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి, లైక్ మలింగా, ప్రదీప్, పెరేరా, వాళ్ళు కూడా అనుకున్నంత వరకు రాణించట్లేదు. అండ్ ఒకప్పుడు చూస్తే శ్రీలంక ఒక మాజీ ఛాంపియన్, అలాంటి టీం ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఒక డౌన్ఫాల్ కనిపిస్తోంది అనుకోవచ్చు. మీరేమంటారు ఇంత డ్రాస్టిక్ చేంజెస్ కనిపించడానికి? డెఫినెట్లీ మనం 2011లో ఎప్పుడైతే వాళ్ళు ఇండియాతో ఫైనల్స్ ఆడారో ఆ తర్వాత టీమ్, తర్వాత 2015 వరల్డ్ కప్ ఆడిన టీమ్, ఇప్పుడు టీం చూస్తే అసలు ఆ టీంని మనం ఎక్కడా కంపేర్ చేయలేము. అంటే మొత్తం అప్పుడు సంగకార, జయవర్ధన్ ఇట్లాంటి హేమాహేమి బ్యాట్స్మెన్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఎట్లా దిల్షాన్, వీళ్ళందరూ చాలా వండర్ఫుల్ బ్యాట్స్మెన్ శ్రీలంక నుంచి. కానీ ఏంటంటే ఆ తర్వాత చూస్తే ఇప్పుడు శ్రీలంకలో ఒక చాలా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది. సో వాళ్ళు ఎప్పుడు ఒక టీంని ఒక ప్రాపర్ ఇది మా 100% టీము, వీళ్ళు ముందరికి వెళ్తారు, వీళ్ళు పర్ఫామ్ చేస్తారు అనేది ఎప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా నిరూపించుకోలేకపోయారు.
సో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క సిరీస్ లో వాళ్ళ బౌలర్స్ చేంజ్ అవుతూ వచ్చారు, తర్వాత ఎస్ బ్యాట్స్మెన్స్ చేంజ్ అవుతూ వచ్చారు, క్యాప్టెన్స్ చేంజ్ అవుతూ వచ్చారు. ఈవెన్ బిఫోర్ ద వరల్డ్ కప్ మలింగ క్యాప్టెన్ గా ఉన్నాడు, మలింగాని తీసేసి తర్వాత కరుణరత్న. సో ఈ ఈ ఒక ప్రాబ్లం ఉంది శ్రీలంకలో, ఒక చిన్న ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది, ప్రాబబ్లీ ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు వాళ్ళకి. సో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని వాళ్ళందరూ సాల్వ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ అది ఆన్ గ్రౌండ్ చాలా క్లియర్ గా కనబడుతుంది మ్యాచెస్ ఆడేటప్పుడు. అండ్ మలింగ లాంటి బౌలర్ కూడా 100% పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, ప్రాబబ్లీ తను కాన్ఫిడెంట్ గా లేకపోవచ్చు, లేకపోతే టీం నుంచి సపోర్ట్ లేకపోవచ్చు. ఐ డోంట్ నో, హీ సీమ్స్ టు బి ఇన్ లాట్ ఆఫ్ ప్రెషర్ వెన్ బౌలింగ్ ఆన్ ద ఫీల్డ్. సో అది చాలా క్లియర్ గా కనబడుతోంది. ఇంగ్లాండ్ వాళ్ళు అది అడ్వాంటేజ్ గా తీసుకునే ఛాన్స్ 100% ఉంది. ఎస్, ఇక పిచ్ గురించి చూస్తే లీడ్స్ లో హెడింగ్లీ మైదానంలో ఈ రోజు ఇదే ఫస్ట్ మ్యాచ్, ఐ మీన్ ఈ సిరీస్ లో ఇదే ఫస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు. సో ఎటువైపు అనుకూలిస్తుంది, బౌలింగ్ కి లేదంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందా ఈ పిచ్? సో లీడ్స్ యూజువల్గా ఇంత ముందరైన చాలా మ్యాచెస్లో చూస్తే, అంటే హిస్టరీ 1999 అవ్వచ్చు, అంత ముందర అవ్వచ్చు, లీడ్స్ టెస్ట్ మ్యాచెస్ అయినా సరే, చాలా టెస్ట్ మ్యాచెస్ అయినాయి, చాలా వన్ డేస్ అయినాయి, అది బౌలింగ్కి ఎప్పుడు చాలా సపోర్ట్ చేసే పిచ్ అది. బౌలర్స్కి చాలా మంచి స్వింగ్ బౌన్స్, చాలా అద్భుతమైన పిచ్ బౌలర్స్కి. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో మనం చూస్తే ఓవరాల్ అన్ని పిచెస్ ఫ్లాట్ పిచెస్ ఉన్నాయి, బ్యాటింగ్ కి చాలా మంచి సపోర్ట్ చేస్తుంది, మిడ్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి చాలా మంచి సపోర్ట్ చేస్తుంది. సో ఇవాళ శ్రీలంక, అంటే సారీ, ఇంగ్లాండ్ కి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే జాఫ్రే ఆర్చర్ లాంటి బౌలర్ హూ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ టుడే. సో ఇవాళ తను డెఫినెట్లీ శ్రీలంక మీద విజృంభిస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఏంటంటే, లైక్ మలింగాకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది బౌలింగ్ సైడ్ ఇవాళ. సో ఇవాళ చూడాలి ఎలా ఉంటుంది అనేది. కొద్దిగా కండిషన్స్ కొద్దిగా వర్షం పడేటట్టు కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఇనీషియల్ 10-15 ఓవర్స్ కొంచెం క్రూషియల్ ఉంటుంది. సో మరి ఈ రోజు కనుక టాస్ గెలిచిన టీం ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు, ఐదర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? సో నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాము టాస్ గురించి. యా, సో టాస్ ఇప్పుడు మొత్తము ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ గెలిచే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఏ టీం గెలిచినా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. 10-15 ఓవర్స్ డెఫినెట్లీ వికెట్ పోకుండా స్ట్రైక్ ని రొటేట్ చేసుకుంటూ, రన్స్ చిన్న చిన్న రన్స్ అయినా పర్లేదు స్కోర్ బోర్డ్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లైక్ ఓవరాల్ చూస్తే 280-300 రన్స్ అనేది చాలా మంచి స్కోర్ ఉంటుంది. అండ్ సో ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక ఇరు చోట్ల యొక్క క్యాప్టెన్స్ ని చూస్తే వాళ్ళు ఎలాంటి గేమ్ ప్లాన్ ప్రదర్శిస్తే వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి? సో గేమ్ ప్లాన్ చాలా సింపుల్ అండి. ఇంగ్లాండ్ యాజ్ ఎ యూనిట్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ తో అగ్రెసివ్ మోడ్ లో వెళ్ళారో అదే మోడ్ లో వెళ్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు శ్రీలంక యాజ్ ఎ యూనిట్ స్ట్రాంగ్ లేదని తెలుసు వాళ్ళకి. అండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారము కరుణరతని అండ్ కొద్దిగా మిడిల్ ఆర్డర్ పరారే వీళ్ళ మీద కొంచెం వాళ్ళు అటాక్ చేసే మోడ్ లో ఉంటారు ఇవాళ. అండ్ శ్రీలంకకి ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది రాదర్ దాన్ ఇంగ్లాండ్ కంటే, ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళ సొంత గడ్డ, వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుందో పిచ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలుసు, కండిషన్స్ వాళ్ళకి అలవాటైన కండిషన్స్. డెఫినెట్లీ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ ఇంగ్లాండ్కి. శ్రీలంకకి మోర్ ఛాలెంజ్ ఇది ఇంగ్లాండ్ కంటే ఎక్కువ. సో ఇవాళ చూడాల్సింది ఏంటంటే శ్రీలంక ఎలా ఎదుర్కోబోతోంది, ఎన్ని రన్స్ యాడ్ చేయబోతోంది, బౌలింగ్లో ఎలా ఆడబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఫైనల్లీ కార్తిక్ గారు మీరేమనుకుంటున్నారు, ఇంగ్లాండ్ ఆర్ శ్రీలంక విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికి కనిపిస్తున్నాయి ఈ రోజు? ఇవాళ 90% ఛాన్సెస్ ఇంగ్లాండ్ కి ఉన్నాయండి శ్రీలంక కంటే, ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇంగ్లాండ్ పిచ్ వాళ్ళ సొంత గడ్డ, వాళ్ళ ప్లేస్. సో డెఫినెట్లీ వాళ్ళు ఒక విజృంభించే మోడ్ లో ఉంటారు, అండ్ డెఫినెట్లీ శ్రీలంక మీద ఒక ప్రెషర్ యాడ్ చేసే మోడ్ లో ఉంటారు ఇవాళ.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద అనాలిసిస్. మరి ఇంగ్లాండ్ అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉన్న జట్టు కాబట్టి శ్రీలంక ఎంతవరకు పోరాడి గెలవాలని ప్రయత్నిస్తుందో, అలాగే ఏ టీం గెలుస్తుంది అనే విషయం మనం ఈరోజు మ్యాచ్ ద్వారా చూద్దాము. ఇది ఇవాళ క్రికెట్ స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి ఏపీ 24/7.